నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నగరంలో పాజిటివ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు ద్విచక్ర వాహనాలపై ఇరువురు ప్రయాణిస్తున్న వారికి పోలీసులు జరిమానా విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు జరిమానా విధిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పులు రావటం లేదు గుంటూరు ప్రజలకు పోలీసు వారి తరపున మాదొక మనవండి ఎట్టి పరిస్థితుల్లో కూడా టూ వీలర్ మీద ఇద్దరు ప్రయాణించొద్దు దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే టౌన్లో 11 గంటల తర్వాత ఇటువంటి షాప్స్ కానీ వ్యాపారాలు లావాదేవీలు జరగడం లేదు కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి రోడ్ల మీద తిరగడము వీలైనంత వరకు తగ్గిస్తే చాలా మంచిది ఏదో ఎమర్జెన్సీ పర్పస్ అయితే తప్పితే హాస్పిటల్ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ తప్పితే అనవసరంగా ప్రజల్ని రోడ్డుపైకి రావద్దని మా పోలీసు వారి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి గుంటూరు ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా మాస్కులు ప్రజల్లో ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా కొంతమంది మాస్క్ ధరించకుండా రోడ్లపైన అక్కడక్కడ తిరగడం మనం గమనిస్తూ ఉన్నాము కాబట్టి రోడ్లపై తిరిగే వాళ్ళు దయచేసి మాస్క్ ధరించవలసిందిగా కోరుతున్నాము అర్బన్ జిల్లా పరిధిలో పోలీస్ శాఖ 20,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు 71వ వనమహోత్సవంలో భాగంగా డీపీఓలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను ఉన్నతాధికారులు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మొక్కల పరిరక్షణకు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఖాళీ ప్రదేశంలో కూడా ఏదో పోలీస్ స్టేషన్ ఆర్ కంట్రోల్ రూమ్ ఆర్ అవుట్ పోస్ట్ లేకపోతే సబ్ కంట్రోల్ ప్రతి పోలీస్ ప్రజెన్స్ ఉన్న ఏరియాలో కూడా ఈ మొక్కలు వేసే ప్రోగ్రామ్ భారీ ఎత్తున టేకప్ చేస్తాం మొక్కలు వేయటం ఒక ఎత్తు అయితే వాటిని పరిరక్షించుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన కోర్సులో అటువంటి కేర్ తీసుకునే మైండ్ ఉన్న పీపుల్ ఉన్నారు కాబట్టి ఈ మొక్కలన్నీ సర్వైవ్ అవుతాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం బక్రీద్ పర్వదినం సందర్భంగా గోవులను వధించవద్దని విశ్వ హిందూ పరిషత్ రాష్ట ఉపాధ్యక్షులు వెంకట అనిల్ కుమార్ కోరారు గోవులను చంపితే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు గోవులను చంపడం వలన హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని విశ్వ హిందూ పరిషత్ రాష్ట ఉపాధ్యకులు వెంకట అనిల్ కుమార్ అన్నారు మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ గోవధ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు 80% మంది హిందువులు వాళ్ళందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి దైవం గోమాత ముక్కోటి దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతని చంపడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శివస్వామి గారి ఆధ్వర్యంలో హిందూ సంఘాలు అన్నింటినీ కలుపుకొని విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసేసి గోవు ఏ ఒక్క గోవు కూడా చావడానికి వీల్లేదు ఏ ఒక్క గోవు కూడా వధశాలకి వెళ్ళడానికి వీల్లేదు అవసరమైతే నా ప్రాణాన్ని నర్పించైనా సరే గోవును కాపాడుతాననేసేసి శివస్వామి గారు పిలుపునివ్వడం సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోపికృష్ణ శరత్ ప్రసాద్ గిరి తదితరులు పాల్గొన్నారు ఇదేదో చెరువు చాలా బాగుంది అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది గుంటూరు నగరంలో అమరావతి రోడ్లోని సరస్వతి కాలనీ 8-9 లైన్లు గత కొంతకాలంగా కురుస్తున్న వర్షానికి నీరు నిల్వ ఉండడంతో చెరువును తలపిస్తుంది దీంతో కాలనీ ప్రజలు దోమలు మురుగునీరు వాసన వంటి పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంచినీరు పైపులో ఇవే నీరు రావడంతో ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు తక్షణమే అధికారులు మురుగునీరును తరలించే చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు ఈ వాటర్ మనకి మున్సిపాలిటీ వాటర్ తాగడానికి రావడం జరుగుతుంది మరి ఈ వాటర్ తో అనేక మంది ఈ సరస్వతి కాలనీలో 8-9 లైన్ల వాళ్ళు ఈ వాటర్ తాగడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు మరి గమనించి మున్సిపాలిటీ అధికారులు ఒకసారి వచ్చి ఈ యొక్క పరిసర ప్రాంతాన్ని గమనించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మొత్తం మురిగ్గా ఉన్నాయి అభయ నీళ్ళు తాగాల్సి వస్తుంది ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి దీన్ని తొందరగా మున్సిపాలిటీ వాళ్ళు కానీ వేరే కన్సర్న్డ్ వాళ్ళు పట్టించుకొని తొందరగా సాల్వ్ చేయాలి లేకపోతే
చాలా ఇబ్బంది, అసలే కరోనా ఇబ్బంది ఉంది. దానిలో ఇది కూడా కలిసిపోతే చాలా ఇంకా వేరే వేరే డిసీజ్ కూడా రావచ్చు. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్ అధ్యాపకులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 35 ద్వారా కళాశాలల్లో పూర్తిగా రిక్రూట్మెంట్ నిలిపివేశారని అన్నారు. ఎయిడెడ్ పోస్టులో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ అధ్యాపకులను గవర్నమెంట్ కాంట్రాక్ట్ పద్దతిలో అయినా అపాయింట్మెంట్ చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం జీవో 35 ను రద్దు చేసి ఎయిడెడ్ కళాశాలను పరిరక్షించాలన్నారు. జీవో నంబర్ 35 అని విడుదల చేసి ప్రభుత్వం ఈ కళాశాలల్లో పూర్తిగా రిక్రూట్మెంట్ మానేసింది. ఒక ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. దాంతో ఈ కళాశాలలన్నింటిలో రిటైర్మెంట్ వేకెన్సీస్ అన్ని రిక్రూట్ కాకుండా ఉండిపోయినాయి. ఇందులో అన్ఎయిడెడ్ అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారిని పీడిఎఫ్ ఎమ్మెల్సీ తరఫున మేము కోరేది, ఒకటి, జీవో నెంబర్ 35 ఉపసంహరించి ఎయిడెడ్ కళాశాలల్ని పరిరక్షించాలి, వీటిని కొనసాగించాలి. రెండు, ఈ కళాశాలల్లో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ అధ్యాపకులకి న్యాయం చేయాలి. కనీసం గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల్లాగా కాంట్రాక్ట్ బేసిస్లోనైనా వీళ్ళని అపాయింట్ చేయాలని, ఈ ఎయిడెడ్ పోస్టుల్లో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ అధ్యాపకులందరినీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 71వ వన మహోత్సవం సందర్భంగా రూరల్ పోలీసు ఉన్నతాధికారులు కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని కోరారు. 71వ వన మహోత్సవం సందర్భంగా డీపీఓ వద్ద మొక్కలను నాటారు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలను పెంచాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా జీవరాశికి మేలు జరుగుతుందన్నారు. మన ప్రజలు ఎవరున్నారు, గుంటూరు రూరల్ ఎవరెవరు ప్రజలున్నారు, అందరికి నా మనవి ఏంటంటే మీ పరిసర ప్రాంతంగా చక్కగా నీట్గా పెట్టుకోండి, పచ్చగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీరు, మీ ఫ్రెండ్స్, మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్క మొక్కలను నాటండి. అదే కాకుండా చిన్నపిల్లలు ఎవరున్నారు, వారికి నేచర్, ప్రకృతి దీని గురించి ఎంత ఒక విలువైనది అని వారికి తెలియపరచండి. దేసే హ్యాబిట్స్ ఆర్ మేడ్ అట్ హోమ్. మన అలవాట్లు, మన మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే మొదలవుతాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం పచ్చతో జగనన్న పచ్చతో ఏదుంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. 2006-2007 సంవత్సరంలో ఎకరాకు 115,000 తీసుకున్న వారికి ఎకరాకు 5 లక్షలు ఇవ్వాలన్నారు. నిర్వాసిత కుటుంబాలను తరలించే నాటికి కట్ ఆఫ్ డేటాతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతనే తరలించాలన్నారు. మిగులు భూములను సర్వే చేసి నష్టపరిహారం అందించాలన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు ఎలా వ్యవహరించాలో తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఎవరైనా అపరిచితులు కాల్ చేసి ఓటీపీ, ఆధార్ నెంబర్ అడిగితే సమాచారం ఇవ్వవద్దని సూచించారు. ఒక స్టేజ్కి వచ్చినాక 30 లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత మన కంప్లైంట్ గారికి అర్థమవుతుంది, సో నేను మోసపోయాను, 3 కోట్లు అనేది కేవలం ఫ్రాడ్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో దీనిలో మనకి ఎవిడెన్స్ అలా మనకి సెల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తారో మనకి ఆ బ్యాంక్ అకౌంట్ కూడా సరైన కేవైసీ నామ్స్ ఉండవు. ఆ అకౌంట్ ఎక్కడన్నా జార్ఖండ్లో కానీ లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అడ్రస్ గల వ్యక్తి, ఆ బ్యాంక్ అకౌంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ అకౌంట్ హోల్డర్, అదంతా ఫేక్ అని, ఆ అడ్రస్తో ఆ వ్యక్తి ఎవరు లేరని ఇట్లాగా తెలుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 219వ రోజుకు చేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఇళ్ల వద్దనే రైతులు, రైతు కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఒకే రాష్టం, ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకునే వరకు తమ పోరాటం ఆగదని రైతులు అంటున్నారు. జై జై అమరావతి, జై జై అమరావతి.
కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని వారి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోట మాలియాద్రి డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోట మాలియాద్రి కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయించాలన్నారు. మరి ప్రాణాలకు తెగించి మరి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల్లో కొంతమంది మరి కరోనా ఏదే లక్షణాలు ఉన్నాయో బయటపడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి జీతాలు ఇచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది. అట్లాగే ఇంకొకటి, ఈ నగరంలో మరి రెడ్ జోన్ల సంఖ్య పెరిగిపోయింది. కేసులు ఏ రోజుగా రోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో పారిశుద్ధ్య కార్మికులకి అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా మరి కరోనా టెస్టులను చేయించాలని కోరుతా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.